సో ఇవాళ ప్రోగ్రామ్ ని నడిపించలేక అనమాట. సో ఆలస్యం చేయకుండా రిక్వెస్ట్ కీరవాణి గారు అంటుంది చేసి ప్లీజ్. ఇలాంటి పాటలకు తని పదాలతో రాసిన చంద్రబోస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ లెజెండరీ డిఓపి గారు పిసి శ్రీరామ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ దిస్ వాజ్ లిటరలీ ఆన్ యువర్ షోల్డర్. యు హవ్ గాట్ ఆల్ ఆఫ్ అస్ స్టిల్ హియర్. వితౌట్ యూ ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ లవ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ అరుణ్, నాగా, ఆశీష్, వైష్ణవి వీళ్ళందరి గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను, ఎందుకంటే మీరందరూ కూడా మూవీ చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. సో సీ యూ ఆల్ ఆన్ 25th April. ఎవరైనా ఎప్పుడైనా గోస్ట్ని లవ్ చేశారా, లవ్ చేయండి. కమ్ వాచెస్ ఆన్ April 25th, యూ లవ్ అస్ మోర్. థ్యాంక్ యూ. ఆర్టిస్ట్ అయిన ఒక ప్రతి ఒక్కరికి విష్ లిస్ట్ ఉంటుంది, అలా నాకు ఉన్న విష్ లిస్ట్లో 3 legends వర్క్ చేయాలనేది ఒక సినిమాతో కోరిక తీరిపోయింది. పీసీ సార్, కీరవాణి సార్ అండ్ దిల్రాజు గారు, నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ హీరో ఆఫ్ ద డే కీరవాణి సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ మా మూవీని యాక్సెప్ట్ చేసినందుకు. అండ్ మీ కీరవాణి గారు ఒక సినిమా చేస్తున్నారు అంటే అరుణ్ నువ్వు 70% సక్సెస్ అయిపోయినట్టే, ఎందుకంటే సార్కి నచ్చి పిచ్చి ఒక సినిమాని నాగా అరుణ్ వాళ్ళు చేస్తున్నారు అనగానే నేను అనుకున్నాను 70% సినిమా సక్సెస్ అయినట్టే, అండ్ 30% సినిమా వారి మ్యూజిక్తో సక్సెస్ అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నిజంగా నేను ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బట్ ఐఎమ్ బ్లెస్ సార్ టు హ్యావ్ యూ ఇన్ దిస్ మూవీ. మీలాంటి లెజెండ్స్ నాకు దొరకడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టార్ట్ టు మై కెరియర్. ఈ ఫాస్ట్ జర్నీలో నేను చాలా చూసినా, చాలా నేర్చుకున్నా. లవ్ మీకి సంబంధించిన టీం వాళ్ళందరూ ఒక ఫుల్ ఎనర్జీ, ఒక ఫుల్ ఫోకస్ పెట్టుకొని వర్క్ చేస్తుండే వాళ్ళు నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుండే. ఎంత అలసిపోయినా నేను వీళ్ళందరూ సెట్లో ఉరుకులాట చూసి, వాళ్ళ ఎనర్జీ టువర్డ్స్ ప్రాజెక్ట్, ఎనర్జీ టువర్డ్స్ కెరియర్ చూసి నాకు ఇంకా మంచిగా పనిచేయాలి, ఇంకా మోటివేషన్తో పనిచేయాలన్న ఫీలింగ్ వస్తుండే. మా ఏడీస్ అందరికీ, ప్రొడక్షన్ వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇది ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత ఆడియో లాంచ్ చేస్తున్నారు కదా. సో ఇంత కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆడియో లాంచ్ అంటే ఫుల్ ఇంట్రెస్ట్, ఫుల్ ఎనర్జీ కొత్తని వెయిట్ చేస్తుండే మేము. నాకు ఇంకా గుర్తుంది, నేను మా మమ్మీ ఏదో ఆడియో లాంచ్ అయితే దాని పాసెస్ పట్టుకొని అక్కడ బయట క్రౌడ్లు ఎక్కడో నిల్చొని ఫుల్ వెయిట్ చేస్తుండే, సినిమా వాళ్ళు కనిపిస్తే సినిమా వాళ్ళని చూద్దాము, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఫోటో దిగుదాము అన్న స్పేస్లో మేము ఉంటుండే. ఇప్పుడు నా సెకండ్ సినిమా ఆడియో లాంచ్కి నేను స్టేజ్ పైన ఉన్నాను. లైఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది అసలు చాలా చాలా హ్యాపీగా ఉన్నా నేను ఫర్ ఆల్ ద రిజల్ట్ అండ్ ఆల్. ఇంకా సెకండ్ ఫిలింకి ఎంత పెద్ద టెక్నీషియన్స్, పెద్ద మనుషులతోని నేను పనిచేసినండి, కీరవాణి సార్, పీసీ సార్, దిల్రాజు సార్, సిరీష్ సార్. నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళందరిది వేరే లోకం, వాళ్ళు మనం వాళ్ళని రీచ్ అవ్వలేమేమో, అక్కడ దాకా మనం పోలేమేమో అనుకుంటుండే, బట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు పీసీ సార్, టు కీరవాణి సార్ అండ్ రాజు సార్, సిరీష్ సార్ నా సెకండ్ మూవీకి ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాని కీరవాణి గారికి మనం అన్ని పాటలు చూసాం. ఈ పాటల్లో చేసిన ప్రయోగాలు నాకు తెలుసు, ఎందుకంటే ఈ సినిమాలో ముందు అనుకున్నప్పుడు 4 పాటలే. సో అరుణ్, నాగా ఎక్కడెక్కడ వస్తాయని 4 పాటలు చెప్పారు. మన కీరవాణి గారి దగ్గరికి బ్యాక్గ్రౌండ్ స్టోర్ సినిమా వెళ్ళిన తర్వాత, లేదు అరుణ్ ఇగో ఇక్కడొక పాట వస్తుంది, ఇక్కడొక పాట వస్తుంది అని దాన్ని ఇప్పుడు 7 సాంగ్స్ ఆల్బమ్గా తయారు చేశారు. థ్యాంక్ యూ సార్ దానికి కూడా, ఎందుకంటే ఒక సినిమాని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో
ఇక్కడ ఎలా వస్తే బాగుంటుందని మీ 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈరోజు లవ్ మీకి యూజ్ అయింది. సో ఇప్పుడు ఆట కదా శివ సాంగ్ ఏదైతే విన్నారో అది ముందు స్క్రిప్ట్లో లేదు. కీరవాణి గారు ఆ సిచ్యువేషన్ని చూసి ఇక్కడ ఈ పాట వస్తే బాగుంటుంది అని చేసి నాకు నాగా ఒకరోజు నైట్ 10 o'clock ఎప్పుడు సాంగ్ పంపించాడు. సరే ఈ సాంగ్ వినండి. ఏ సాంగ్ అన్నాడు. సార్ మీరు వినండి అన్నాడు. అరే ప్లేస్మెంట్ చెప్పు అన్నా. నేనేం చెప్పాను సార్, మీరు విన్నాక కాల్ చేయండి అన్నాడు. విన్న తర్వాత ఐ గాట్ వైఫ్ ఆటగదర శివ ఎక్కడొచ్చి ఉంటుంది ఏంటని నేను ఇమ్మీడియట్లీ నాగాకు ఫోన్ చేసి, నాగా చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అయితే, హాంట్ చేస్తుంది, ఒక వైబ్రేట్గా ఉంది ఏంటి అని అంటే, అప్పుడు నాగా చెప్పడం జరిగింది, సార్ ఇది కీరవాణి గారు ఈ ప్లేస్మెంట్ కోసం కొత్తగా అనుకున్న సాంగ్ అని. ఇప్పుడు మీరు విన్నారు, నాకు తెలిసి ఆ పాట వెళ్తూ వెళ్తూ రేపు సినిమాలో చూసినప్పుడు మామూలుగా వైబ్ ఉండకూడదు. Yeah.